శవన్ నవరాత్రులు మొదలైనాయి. అమ్మవారికి రోజుకి ఒక రకం ప్రసాదం చేయాలి అనుకుంటారు అందరూ. అందరూ ఎక్కువగా పాలు పోసి పొంగలి, లేదంటే పొంగలి, లేదంటే చింతపండు పులిహార చేస్తారు. కానీ ఇలా ఒక్కసారి కదంబం వండి పెట్టండి, అమ్మవారు ఇష్టంగా తింటారు. నిజంగా దీనికోసం మొదటిగా ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. తర్వాత అదే కప్పుతో కప్పు బియ్యం తీసుకోండి. ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత అందులో 4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొంచెం తోటకూర కూడా కట్ చేసి వేసుకోండి. 4 వంకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 దోసకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ములక్కాయ ముక్కలు కూడా వేసుకోండి. క్యారెట్ను కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి. బంగాళదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు మీ ఇష్టం. మీ దగ్గర ఎన్ని రకాల కూరగాయ ముక్కలు ఉంటే అన్నీ వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది కదంబం. కానీ ఉల్లిపాయ, వెల్లుల్లి మాత్రం వేయవాకండి. అదేనండి ఆనియన్, గార్లిక్ ఈ రెండూ వేయకూడదు. ఎందుకంటే అమ్మవారి ప్రసాదాలలో ఉల్లిపాయని, వెల్లుల్లిని వాడకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి చేసి ప్రసాదం చేస్తే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పనికిరాదు. ఇక్కడ మనం 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాం కనుక 2 కప్పులకి 4 కప్పుల మంచినీళ్ళు పోసుకోండి. దీనిలోనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. తర్వాత కుక్కర్కి మూత పెట్టి, విజిల్ పెట్టి, స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత వేరొక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల కదంబం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపులో మిరియాలు, జీలకర్ర, సోంపు. నేను ఇవి మాత్రమే వేశాను. మిరియాలను మాత్రం స్కిప్ చేయకండి. మిరియాల వల్లే కదంబం చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు చిటపట్లాడతాయి, దూరంగా ఉండండి, మొహం పగిలిద్ది. అవును, మిరియాలు చిటపట్లాడిన తర్వాత అందులో గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేయండి. ఇప్పుడు మూత పెట్టండి, లేదంటే గ్యాస్ స్టవ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. తాలింపు స్టవ్ని ఆఫ్ చేసేయండి. మరోవైపు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయింది. కుక్కర్ మూత తీసి అందులో 3 స్పూన్ల కారం వేసుకోండి. మసాలా కారం వేయొద్దు, గుడ్డు కారం వేసుకోండి. తర్వాత అందులో 3 స్పూన్ల కళ్ళుప్పు వేసుకోండి. తర్వాత 3 స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ రసం పొడి కూడా వేసుకోండి, బాగుండిద్ది. తర్వాత ఇందులో మళ్ళీ 3 గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని వడల్పాటి పాత్రలో పెట్టుకొని అందులో తాలింపు కూడా వేసి మళ్ళీ 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు మన కదంబం రెడీ.